नमस्कार विन टीवी लंच टाइम न्यूज़ को स्वागत नेनु मी रवि किशोर इक विवरालोकी वेल्ते గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో పార్లమెంట్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజల నుండి వినతులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన విన్ టీవీ న్యూస్తో మాట్లాడుతూ సీఎం జగన్ నాయకత్వంలో పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నామని నవరత్నాలతో అర్హులైన లబ్ధిదారులందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా శాస్త్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను అభివృద్ధిని చేసి ఓటు వేయమని నిర్భయంగా అడుగుతామని ఎంపీ పేర్కొన్నారు. బోర్డు మొత్తం ఆగినాయి, డిసార్ స్టార్ట్ అయినప్పుడు నీకు చెప్తున్నాం. ఎన్ని ఎకరాలు రాష్ట్రమంతా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రతి ప్రతినిధి కూడా ప్రతి ఎమ్మెల్యే ముఖ్యంగా గడప గడపకి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రతి సామాన్యుడికి జరిగిన మేలుని ఒకసారి కాగితం ద్వారా గుర్తు చేయటం చూపించడం జరిగింది. నిన్న నేను కూడా పాల్గొన్నాను ఒక గ్రామంలో. నిజంగా స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారి ఈరోజు రాజకీయ నాయకులు అనేవాళ్ళు తలెత్తుకుని ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం, ప్రజలు సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. పార్టీ పెట్టారు 2009లో సామాన్యుడి కోసం పేదవాళ్ళ కోసం వైఎస్ఆర్సీపీ స్థాపిస్తున్నానని చెప్పారు. ఈరోజు ప్రజలు జీవిస్తున్నారు, అది కళ నిజమైంది. పరిపాలన అంటే మామూలు మనిషి కూడా ఉలిక్కు పడికేటట్టు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మామూలుగా పెద్దవాళ్ళకి పైవాళ్ళకి అన్నట్టు ఉండేది, ఈరోజు నాకు కూడా పరిపాలన నా వద్ద వరకు కూడా వచ్చిందని ఒక నమ్మకాన్ని కలిగించాం ప్రజల్లో. పేదరికంలోంచి బయటికి రావచ్చు, పోరాటం చేయొచ్చు అన్న అవకాశాన్ని మనం చూపించాం పేద ప్రజలకి. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి మార్పు, గొప్ప మార్పు మనం చూడబోతున్నాం. ఈసారి ఎన్నికల్లో 24లో జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానంతో ప్రేమతో ఓటు అయిపోతున్నారు ప్రజలు. వచ్చేవి 151 సీట్లు కాదు, 171 సీట్లు అని నేను స్పష్టంగా చెప్పగలను. ట్రాఫిక్ నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ట్రాఫిక్ ఎస్ఎస్ శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం వాహన తనిఖీలతో భాగంగా నగరంలో పలు ప్రాంతాలలో సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించి సక్రమంగా అమలు చేయని వారికి అపరాధ రుసుము విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి వాహనాలు నడపాలని, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఏలూరు సిటీ ట్రాఫిక్ పోలీసు వారు వెహికల్ చెకింగ్ నిర్వహించబడుతుంది. టీటీడీ మన రెడ్డి కాలేజు దగ్గర ప్రతి బండి వారు హెల్మెట్టు, లైసెన్సు, ఇన్సూరెన్సు, పొల్యూషన్ అన్నీ తప్పనిసరిగా బండిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే పెండింగ్ ఇచ్చేలా సరే అవి పెండింగ్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. లేకపోతే రోడ్డు మీద ఆపి మేము కట్టించడం వల్ల మీరు ఇబ్బంది పడతారు, అది కూడా చూసుకోవాలి. ఇలా సిగ్నల్ జంపు స్పీడ్ వెళ్ళటం, సిగ్నల్ జంపింగ్ దానివల్ల యాక్సిడెంట్లు అవుతే స్పీడ్ వెళ్లకుండా టౌన్ లిమిట్స్లో స్లోగా మీరు మీ గమ్యాన్ని చేరుకోవాలని మేము కోరుతున్నాము. అలాగే తాగి బండి నడపడం కూడా ప్రమాదకరం, దాన్ని రంకన్ డ్రైవ్ కూడా దానికి మేము తనిఖీ చేసి దాన్ని కోర్టులో పెట్టి ఫైన్ విధిస్తున్నాం. తప్పనిసరిగా
తప్పనిసరిగా అందరూ తగు చర్యలన్నీ తీసుకోవాల్సిందిగా ఎల్లూరు సిటీ ట్రాఫిక్ పోలీస్ వారు విజ్ఞప్తి. బ్రిటిష్ పాలనను తలదన్నేలా దేశంలో బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు జెట్టి గురునాథరావు ఆరోపించారు. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీపై ప్రధాని మోడీ జేబు సంస్థ అయిన ఈడీతో తప్పుడు కేసులు బనాయించి గత 4 రోజుల నుంచి విచారణ పేరుతో విధించడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన ఏలూరులోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా చేశారు. పిసిసి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా పాల్గొన్న జెట్టి గురునాథరావు మాట్లాడుతూ రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం పెట్టిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ ఈడీతో తప్పుడు కేసులు పెట్టించారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఏలూరు నగర అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ పెరగడంతో ఓర్వలేక రాహుల్ గాంధీపై నరేంద్ర మోడీ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల్పూరి వెంకటేశ్వరరావు, ముప్పిడి శ్రీనివాసరావు, ఉప్పు మురళీకృష్ణ, కొమ్మన సాంబశివరావు, దండుబైన చంద్రశేఖర్, తాళూరు చక్రవర్తి, సేవాల్దల్ సుబ్బారావు, ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ, నల్లగట్ల మాణిక్యాలరావు, వి వెంకటేశ్వరరావు, పెడారి విశ్వనాథం, సాదే బాబు ప్రసాద్, వైవిఎస్ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈడీతో పెట్టించిన అక్రమ కేసులకి నిరసనగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర మరి ధర్నా నిర్వహించి నిరసన తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడో సుమారు 70-80 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికను బ్యాన్ చేశారు, స్వాతంత్ర ఉద్యమం నుంచి పోరాటం చేస్తానని చెప్పేసి. మరలా తిరిగి ఆ బ్రిటిష్ వారి వైఖరిని పుణికిపుచ్చుకున్న బీజేపీ ప్రభుత్వం మరలా ఈరోజు నేషనల్ హెరాల్డ్ పత్రిక దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున డబ్బులు ఇచ్చి దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తున్నారని చెప్పేసి అదే అక్కస్తో మరి బ్రిటిష్ వాళ్ళ వలె ఇవాళ దాని గురించి ఇవాళ మోడీ గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఈడీ కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టడం చూస్తున్నాం మనం. ఇదేమీ కూడా సొంతంగా వ్యక్తిగతమైన విషయం కాదు. ఇది హిందువులు, ముస్లిములు, క్రిస్టియన్లు ప్రతి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి పరిపాలన చేసే విధానాన్ని తెరదని చూస్తున్నారు. రాబోయే రోజుల్లో, కొద్ది రోజుల్లోనే దేశమంతా బీజేపీ కాషారం కనిపిస్తే తెరబడే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం తిరుగుబాటు చేసి బీజేపీని దేశం పారదోలే వరకు కూడా నిద్రపోవని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈరోజు పిసిసి ఆదేశాల ప్రకారం ఇలా కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల ముందు రాహుల్ గాంధీ గారిని ఈడీ దగ్గర 4 రోజుల నుండి ఇబ్బందులు పెడుతున్న దానికి నిరసన తెలియజేయడం కాంగ్రెస్ శ్రేణులు అందరం కూడా సమాయత్తమై ఇక్కడ రావడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జెట్టి గురునాథరావు, మేమందరం కూడా మరి దానికి నిరసన వ్యక్తం చేస్తున్నాం. దేశమంతా నేను పాదయాత్ర చేస్తాను, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేస్తాననగానే బీజేపీ మోడీ గారు వణుకు పుట్టింది. ఆ వణుకు పుట్టి ఆయన ఈడీ అనే జేబు సంస్థ ద్వారా తాకీదులు పంపిస్తూ ఆయన విచారణ చేయటం అంటే ఒక క్రిమినల్ విచారణ చేసినట్టుగా రోజుకి 13 గంటలు విచారణ చేస్తూ తల్లి ఒక ఏఐసీసీ అధ్యక్షురాలు మరి శాశ్వత ఉద్యోగాలు లేకుండా మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఊసెత్తినందుకు ఇవాళ 10 లక్షల ఉద్యోగాలు 18 నెలల్లో పూర్తి చేస్తానంటే మోడీకి ఈ దేశం పట్ల, ఈ దేశ ప్రజల పట్ల ఆయన చిత్తశుద్ధికి అర్థమవుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఇప్పటికైనా బేషరతుగా మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ క్షమాపణ చెప్పమని చెప్పి కాంగ్రెస్ మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏలూరు నియోజకవర్గం స్థానిక తంగిలిముడిలోని 48వ డివిజన్లో కల్లపల్లి కృష్ణగారి ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక సమస్యలతో సతమతమవుతున్న ఏలూరు నగర ప్రజలకు ఊరట ఇవ్వడానికి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రభుత్వం చేపట్టే దిశగా పనిచేస్తామని, సమస్యల ఊబి నుంచి ప్రజలను ఒడ్డున చేర్చడానికి జనసేన పార్టీ ఖచ్చితంగా కృషి చేస్తుందని దృఢమైన నమ్మకంతో ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి మరోపక్క అధిక ధరలు జనాలపై మోపడం సరైన విధానం కాదని, 2024లో ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెబుతారని రెడ్డి అప్పలనాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యుత్ బిల్లులను అధికంగా వస్తుందని, పెన్షన్, రేషన్ మరియు సంక్షేమ పథకాలు తొలగించడం అన్యాయం అని, మీ పాదయాత్రలో ఇటువంటి షరతులు ఉంటాయని తెలియకుండా ప్రజలకు మాయమాటలు చెప్పి అధికార పీఠం దక్కించుకున్న తర్వాత షరతులతో కూడిన సంక్షేమ పథకాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని రెడ్డి అప్పలనాయుడు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఓలిశెట్టి శ్రావణ్, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు,
ప్యాన్స్ ప్రెసిడెంట్ దోసపతి రాజు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జనసేన రవి, రాచప్రోలు వాసు, పవన్ కుమార్, పవనిజం పండు, బుద్ధ నాగేశ్వరరావు, నాయుడు పూర్ణ, బొద్దాపు గోవింద్, పండు నాయుడు, తోట రామకృష్ణ, పత్తి రాజా, స్థానిక నాయకులు మిరుగుమల దుర్గాప్రసాద్, అహ్మద్, తిలక్, వెంకట్రావు, శ్రీను, బుజ్జి, దుర్గారావు, చింటూ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై జనసేన పోరపాటు కార్యక్రమంలో భాగంగా 48వ డివిజన్ శోకాపురపాలెం ఏరియాలో చేసిన యొక్క పాదయాత్రని కొనసాగిస్తూ ఉన్నాం. ఇక్కడ విశేషమైనటువంటి అన్నవస్థ ప్రజల నుంచి సమస్యల వలయంగా ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం మేము కూడా. అదేవిధంగా ఇక్కడ కరెంటు బిల్లు సమస్య అనేది ఎక్కువైంది. కరెంటు బిల్లులు ఎక్కువ వస్తూ ఉన్నాయి. దానివల్ల మాకు వచ్చేటువంటి పెన్షన్స్ కానీ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అమ్మఒడి స్కీమ్ అందట్లేదు. అనేక రకాల కుంటి సాకులు చెప్పి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సంక్షేమ స్కీములు కట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈ రోజున ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. తప్పుల్ని ప్రశ్నిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని వారికి దత్తపుత్రుడు వీరికి దత్తపుత్రుడు అనేది మానేసి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న వర్గాలు రైతాంగం కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అదేవిధంగా అది పనిచేసుకునేటువంటి ఉపాధి మీద బతికేటువంటి కార్మిక వర్గం కావచ్చు, శ్రామిక వర్గం కావచ్చు, అందరూ అన్ని వర్గాలు బాగుండాలనేటువంటి నినాదంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఒక పోరాటానికి ప్రజలందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరి ఇక్కడ ఉన్నటువంటి శానిటైజర్ ఏదైతే డ్రైనేజ్ తీసేటువంటి సిస్టాన్ని కూడా లేకుండా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఇప్పటికైనా మీరు మెరుగుపరచండి, చక్రమైనటువంటి పరిపాలన అందించాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.